ఇక్కడ జగన్ గారి పాదయాత్ర గురించి మాకు కంటిన్యూషన్. మధ్యాహ్నం శంఖవరంలో వర్షంలో సైతం ఆత్మీయ జనం నా కోసం ఎదురు చూస్తూ కలిసి నడుస్తూ ఆప్యాయతలు పంచారు, ఆవేదనలు నిర్ణయించారు. కోనసీమ నుంచి కాపు సోదరులు వచ్చి కలిశారు. నేనిచ్చిన హామీ గట్టి భరోసాను కల్పించింది. వాళ్ళని సైతం అక్రమ కేసులో ఇరికించి వేధిస్తున్న చంద్రబాబు మరోవైపు కాపుల సంక్షేమం పట్ల కపట నాటకం ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్షి అనే చిన్నారి బాలిక సంరక్షణ పథకం బాండ్ను తీసుకొచ్చింది. అన్న డబ్బు వస్తుందా రాదా అని ఆయన అమాయకంగా అడిగింది. అసలు ఈ ఆ పథకాన్నే బావుగారు ఆటకెక్కించిన విషయం ఆ బంగారం తెలిసినట్టు లేదు. అమాయక ప్రజలకు ఆశ పెట్టి మోసపుచ్చుతున్న ఈ ప్రభుత్వ నిర్వాహాన్ని చూసి చాలా బాధ అనిపించింది. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు, పథకాల పేర్లు మారవచ్చు, కానీ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన బాండ్లకు విలువ లేకుండా చేసి వాటి ద్వారా ప్రజలకు రావాల్సిన సొమ్మును ఎగ్గొట్టడం చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారికి నా అదొక ప్రశ్న, ఎన్ని కళ్ళకల ముందు పూర్తి రీఎంబర్స్మెంటు ఇస్తామని ఆశ పెట్టి మాట తప్పడం పేద విద్యార్థులను మోసం చేయడం కాదా? మిమ్మల్ని నమ్మి కాలేజీల్లో చేరి డిగ్రీలు పూర్తి చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ కాక డబ్బు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేని పేదల పరిస్థితి వారికి పై చదువులు ఎండమావులేనా? ఉద్యోగ అవకాశాలు వదులుకోవాల్సిందేనా? కరెక్టే, ఇది చెప్పిన మాట వాస్తవమే. చేయకపోవడం అనేది దాన్ని చేపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. ప్రతిపక్ష పాత్రగా ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో చెప్పాలి, ప్రెస్లో చెప్పాలి, మీ కార్యకర్తలు పోరాలని జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ సమస్యల మీద కంపల్సరిగా చర్య తీసుకోవాలని చంద్రబాబు నాయుడిని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు ఆ విధంగా తీసుకుంటాడని మేము కోరుకున్నాం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. తప్పనిసరిగా ఏదైతే లేవనెత్తుతున్నాడో ప్రతిపక్ష నేత, ఆయన మాటలు, ఆయన కలిసే వ్యక్తులు ఏది ఖచ్చితంగా పరిష్కరించాలని మేము కోరుతూ ఉన్నాము. తప్పనిసరిగా ఆ విధంగా అడుగులు ముందుకేస్తారని మేము ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని, అలాగనే ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారు కూడా దీని మీద ఆయన పార్టీకి సంబంధించినగా అలాగే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి పనిచేయాలని కోరుకుంటూ, ఇంతటితో నమస్తే.